జగన్ గారి సంవత్సరం పాలన గురించి మనం చెప్పాల్సింది ఏం లేదు. ఇప్పుడు దేశవ్యాప్తంగా కూడా పరిపాలనలో నాలుగో సీఎంగా ఎన్నికయ్యాడు ఒక సర్వేలో. అది అందరికీ తెలిసిన విషయమే. మన ఆంధ్ర ప్రజలు కూడా దగ్గర దగ్గర 78% సాటిస్ఫాక్షన్ ఒక సర్వేలో చెప్పేశారు. ఇప్పుడు ఆయన పరిపాలనకు మాత్రం డోకా లేదు. ఇప్పుడే కాదు, ఇంకొచ్చే 4 సంవత్సరాలు, ఇంకొచ్చే 15-20 సంవత్సరాలు కూడా జగన్ గారికి ఇంకా తిరగలేదు, ఎదురులేదు కూడా. అంటే పరిపాలన అంటే ఎలా ఉండాలని చూపించాడు, ఎలా పరిపాలించకూడదు అన్నది చంద్రబాబు చూపించాడు. అందుకే ఏం చేశారు, 23 సీట్లు ఇచ్చేసి శుభ్రంగా ఆయన ఇంటికి పంపించేశారు. సో ఇప్పుడు పరిపాలన ఎలా ఉందో చూపిస్తున్నాడు కాబట్టి 78% అంటే ఆయనకు వచ్చింది ఓట్లు 50% అయితే ఇప్పుడు 78% పీపుల్ ఆఫ్ ది ఆంధ్రప్రదేశ్ పాజిటివ్గా ఉన్నారు, హ్యాపీగా ఉన్నారు. ఈ కోవిడ్ విషయంలో కూడా మందే నెంబర్ వన్ ప్లేస్, ప్రతి విషయంలో ఆచి తూచి ఎంత డబ్బైనా ఖర్చు పెట్టమంటున్నాడు. సో ఈ పరిపాలన విషయంలో మాత్రం జగన్ గారిని అసలు ప్రతిపక్షాలలో కొంతమంది మెచ్చుకుంటున్నారు, మాకు ఈ పథకం వచ్చింది, మాకు ఈ పథకం వచ్చింది, మేము చాలా హ్యాపీగా ఫీల్ అవుతున్నారు. తెలుగుదేశంలో చాలామంది ఇంటర్వ్యూలో చెప్తున్నారు, ఫేస్బుక్లో లైవ్ ఇచ్చేస్తున్నారు. సో దాని గురించి అసలు మాట్లాడాల్సిన అవసరం కూడా లేదు. ఎల్జీ ఆ కంపెనీ గురించి అసలు చాలా, అది చాలా ఏంటంటే విషాదకరమైన సంఘటన. అది మానవ తప్పిదం కూడా కాదు, అది అనుకోకుండా జరిగింది. కానీ అలానే కూడా ఆ కంపెనీ మీద చర్యలు తీసుకోవాల్సిందే. కానీ ఆ కంపెనీ ఆ జరిగిన విధానం కానీ ఆ తర్వాత రెస్పాండ్ అయిన విధానం కానీ 4:30కే కమిషనర్ దగ్గర నుంచి కలెక్టర్ దగ్గర నుంచి మొత్తం అన్ని టీంలు వచ్చేసి 2-3 వేల మందిని ఒక దగ్గర నుంచి ఒక దగ్గర షిఫ్ట్ చేయాలంటే ఒక మామూలు విషయం కాదు. మనం ఆటోలో 10-20 మంది వెళ్ళటాకే, ఊరు వెళ్ళటాకే నానా తంటాలు పడతాం. అలాంటిది ఒక 2-3 వేల మంది 3 గ్రామాలను తీసుకెళ్ళి ఆ వేరే చోట అంటే బాగా ఊరికి చివరి తీసుకెళ్ళి పెట్టి అప్పటికప్పుడు జగన్ గారు మార్నింగ్ 10:30 కల్లా వచ్చి అప్పటికప్పుడే ఒక నేను చనిపోయిన వాళ్ళకి ఖచ్చితంగా 1 కోటి రూపాయలు ఎక్స్క్రేజ్ ఇస్తానని 3 రోజు మళ్ళీ ప్రెస్ మీట్ పెట్టి ఆ 1 కోటి రూపాయలు ఇచ్చేసి 5వ రోజు 6వ రోజు చెక్కులు వాళ్ళ మినిస్టర్లతోనే ఈయన రాలేదు, ఈయన అంగు ఆర్భాటాలు మీటింగ్ పెట్టుకోలేదు, చంద్రబాబు లాగా ఓ 20-30 బస్సులు తీసుకొచ్చి ఇదిగో నేను 1 కోటి రూపాయలు ఇస్తాను సంకలు కొట్టుకోవాలి. జగన్ గారు చక్కగా వచ్చాడు, మంత్రులకు ఇచ్చేసాడు చెక్కులు, మనిషికి 1 కోటి రూపాయలు, 12 మంది 12 కోట్లు, కొంచెం మేజర్ ఉన్న వాళ్ళకి 50 వేలు, అసలు ఇంటింటికి 10 వేలు, తర్వాత చనిపోయిన వాళ్ళ మళ్ళీ వాళ్ళకి సచివాలయాల్లో ఉద్యోగాలు ఎవరండి బాబు. ఈ రోజుల్లో అసలు ఏ కంట్రీలో కూడా ఇలాంటి సీఎం ఇలా పరిపాలన ఎవ్వరూ లేదు. మానవత్వంగా ఆలోచిస్తున్నాడు, అసలు మనిషికి ఎంత విలువ ఇవ్వాలి, పేదరికం అంటే ఏంటి అనేది కష్టాలు. ఆయన 10 సంవత్సరాలు ఆయన ఫస్ట్ నుంచి ఆయన సుఖపడి ఉండొచ్చులే, కానీ ఈ 10 సంవత్సరాల్లో పడిన కష్టాలు, ఆయనకి నేర్పిన పాఠాలు, ఆయన ఇప్పుడు అవన్నీ నిజం చేసి చూపిస్తున్నాడు. సో ఆ ఎల్జీ ఫార్మసీ ఆ దాని గురించి కూడా ఏంటంటే, చంద్రబాబు గారు నేను కేంద్రానికి ఒక లెటర్ రాశాను, నాకు పర్మిషన్ వచ్చింది, నేను ప్రత్యేక విమానంలో వచ్చేసి వాళ్ళందరినీ చూసేస్తాను, అబ్బా అసలు 1 కోటి రూపాయలు ఏం సరిపోతాయి అన్నాడు. ఆ పుష్కరాల్లో చచ్చిపోయిన వాళ్ళకి పాపం 3 లక్షలు 4 లక్షలు ఇచ్చాడంట, అసలు అది ఎందుకు పనికిరాదు, ఆ కర్మకాండలు కూడా పనికిరాదు 5 లక్షలు. ఈ వీడియో గనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేయండి.